శ్రీ సాయి బాబా 365 రోజుల నిత్య పారాయణం 58వ రోజు మన దేహమే దేవాలయం మన దేహమే దేవాలయం అని హృదయమే మందిరమని పెద్దల మాట భగవంతుడు నివాసం చేయటానికి తగినట్లు మన దేహాన్ని పరిశుభ్రం చేసి పవిత్రంగా ఉంచాలి భగవంతుడు ఎక్కడో ఆకాశంలో అనంత దూరంలో ఉండడు శాంత హృదయులు సాధువులు భక్తులు అయినవారు తనని ఎప్పుడు ఎక్కడ పూజిస్తూ స్మరిస్తూ ధ్యానిస్తూ ఉంటారో అక్కడే ఉంటాడు కాబట్టి దేవాలయం అంటే ఒక భవనం కాదు పవిత్రమైన భక్తుని హృదయమే దేవునికి నిజమైన ఆలయం అందుకే దైవాన్ని స్మరిస్తూ కీర్తిస్తూ జీవనం గడపాలి బాబాను పూజ చేయటానికి భజన చేయటానికి కష్టపడి రాళ్ళు మోసి ఓ పెద్ద భవంతి నిర్మించాల్సిన అవసరం లేదు నమ్మకము విశ్వాసము కలిగిన భక్తులు నలుగురు ఎక్కడ చేరి బాబాను ధ్యానించటం ప్రారంభిస్తారో అక్కడికి బాబా వచ్చి ప్రత్యక్షమవుతారు అది ఓ గది కావచ్చు చిన్న చావడి కావచ్చు నాలుగు రోడ్ల కూడలి కావచ్చు నది ఒట్టు కావచ్చు అడవిలో ఓ చెట్టు క్రిందైనా కావచ్చు బాబాను ఆహ్వానించడానికి కావాల్సింది భక్తి శ్రద్ధయే గాని మంత్రతంత్రాలు కావు బాబా నివసించడానికి నమ్మకం ఓర్పు ఉన్న హృదయం కావాలి గాని రాళ్లతో కట్టిన కట్టడం అవసరం లేదు మానవ హృదయమే బాబా నివసించేందుకు మలచిన దివ్య మందిరం మనం అత్యంత ప్రేమతో భక్తితో బాబాను మన హృదయంలో ప్రతిష్ఠించుకుంటే ఆయన తన భక్తులందరినీ తన హృదయంలో దాచుకుంటారు భక్తుని హృదయం నిండా బాబా రూపం బాబా హృదయమంతా భక్తజనుల సందోహం 27వ రోజు పారాయణం సంపూర్ణం ఓం శ్రీ సాయిరాం।